ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. 2019 జూన్ నెల 16వ తేదీ ఆదివారం నుంచి 30వ తేదీ ఆదివారం వరకు ఉన్నటువంటి ఈ రెండవ పక్షంలో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా 4 పాయింట్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా, 16-17 తేదీల్లో మాత్రం కొంతవరకు అనుకూలతలు ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి, కానీ అది ప్రతికూలతలుగా మారిపోతుంటాయి. అయితే 18-19 మాత్రం పూర్తి స్థాయిలో అవి వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటాయి. వ్యతిరేకత అంటే ఏ అంశాలు వ్యతిరేకతలు ఉంటాయి అంటే, ఒక్కోసారి మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు అది తండ్రికి సంబంధించినవి కావచ్చు, లేక తండ్రి వైపు సంబంధీకులకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా ఒక కొనుగోలు వ్యవహారాల గురించి కావచ్చు, ఏదైనా ముఖ్యంగా చేయాలి అనుకుంటే, ఓ కాంట్రాక్ట్ తీసుకోవాలనుకున్న ఆ పనులు సాగకుండా మధ్యలో ఏవో అవాంతరాలు, ఆటుపోట్లు, అస్థితలు వచ్చి కొంత వ్యతిరేకంగా ఫలితాలు ఉన్న కారణంగా కేవలం 20-25% మాత్రమే లబ్ధి ఉంటుందే తప్ప పూర్తి స్థాయిలో లబ్ధి అనేది ఉండదు. అయితే ఒక్కోసారి అసంతృప్తి జ్వాల అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. 18వ తారీఖు మాత్రం విపరీతంగా అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 16వ తేదీ ఆదివారం, ఆ రోజు జ్యేష్ఠ పూర్ణిమ ఉంది కనుక ఆ రోజు రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత నుంచి చంద్రుడు ఉదయిస్తాడు. ఆ రోజు దక్షిణ దిశలో ఆగ్నేయ నుంచి నైరుతి వరకు రాత్రి 11 వరకు ఏదో ఒక సమయంలో పూర్ణ చంద్రుణ్ణి గురువుతో కలిసి ఉంటాడు కనుక చక్కగా దర్శించుకొని దానికి సంబంధించిన వీడియోలు కూడా గతంలో చెప్పడం జరిగింది. కనుక ఆ రోజున ఆ పూర్ణ చంద్రుణ్ణి దర్శించుకుంటూ లలితా పరమేశ్వరిని అందులో ధ్యానించుకోండి. ఇక రెండవ పాయింట్కి వస్తే, 19వ తేదీ సాయంత్రం 6:30 దగ్గర నుంచి 24వ తేదీ రాత్రి 9:15 వరకు ఉన్న సమయం అంతా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా ముందుకు జరిగిపోవడానికి అవకాశాలన్నీ అంది వస్తున్నట్లుంటాయి. ఒక్కోసారి మీరు కేవలం ఒక 40-45% మాత్రమే అనుకూలతలు ఉంటాయేమో అని అనుకోవచ్చు, కానీ మీ అంచనాలు తారుమారై దాదాపుగా 80-90% వరకు ఫలితాలు అనుకూలంగా ఉంటుంటాయి. విధి విధానాల్లో కావచ్చు, చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ముండికేసినటువంటి కొన్ని ఘట్టాలు ఏవైతే ఉంటాయో, అలాంటి ముండిగా ఉన్నటువంటి అవి కూడా ఈ సమయంలో కొంతవరకు సజావుగా సాగిపోతూ వాటి నుంచి విజయం చేకూరడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తుంటాయి. ఇక ముఖ్యంగా లాభ సంబంధమైన అంశాల విషయాన్ని కనుక ఆలోచన చేస్తే, మీరు అనుకున్న దానికంటే ఇబ్బడి ముబ్బడిగానే లబ్ధి అనేది ఉంటుంది. ఈ లబ్ధి అనేది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, లేదా మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలు వదిలేసుకున్నట్టు బకాయిలు ఏదైనా ఉంటే అవైనా సరిగి రావటం కానీ, మొత్తం మీద లబ్ధి కలగ అవకాశాలు 80-90% వరకు ఫలితాలు రంజు రంజుగా ముందుకు పోతూ ఉంటాయి. ఒక విధంగా ఆనందం వెళ్ళి విరిసిందా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మూడవ పాయింట్కి వస్తే, 24వ తేదీ రాత్రి 9:15 నుంచి 27వ తేదీ ఉదయం 7:44 వరకు ఉన్న సమయం మాత్రం కొంచెం ఖర్చు అధికంగా పెట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అంతకుముందు లబ్ధి బాగా వచ్చింది కనుక, దీని ముందు 2 రోజుల ముందు కనుక ఆ లబ్ధి వచ్చిన దాన్ని ఏదో ప్రకారం ఖర్చు పెట్టాలనే ఒక రూపకల్పన చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలు కాకుండా ఇతరులు కూడా మీ నిర్ణయాలకు కొంతవరకు ఆజ్యం పోస్తున్న కారణంగా 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 50 రూపాయలు ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటారు. ఇక చివరిగా 4వ పాయింట్ ఏంటంటే, 27వ తేదీ ఉదయం 7:44 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోతున్నట్టుగా ఉంటుంది. కానీ ఒక చిన్న జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఏంటంటే, ఎదుటివారితో మాట్లాడే సమయంలో మాత్రం దుర్భాషలు ఆడటానికి మాత్రం ప్రయత్నం చేయాలని మనసు ఉవ్విళ్ళుతుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటివారిని విమర్శించడం కానీ దూషించడం కానీ అలాంటి జోలికి వెళ్ళకండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరం సుఖం కోరుతుంటుంది, సుఖాలు అనుభవిస్తుంటారు, ప్రశాంత వదనంతో ముందుకు వెళ్తుంటారు. కానీ అప్పుడప్పుడు మాత్రం ఎదుటి వారి మీద చిట్ట చివరి 2 రోజులు, అంటే 29వ తేదీ 30వ తేదీ 2 రోజులు మాత్రం కొంతవరకు ఏదో ప్రకారంగా దూషించాలనేటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో కూడా కుటుంబ వ్యక్తుల మధ్య కావచ్చు, కుటుంబంలో ఏదో ఒక వ్యక్తి ద్వారా కూడా కొంత విమర్శలు కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పావులు కదపాల్సినటువంటి అవసరం ఉందని మేషరాశి జాతకులు గమనించండి. ముఖ్యంగా ఈ మేషరాశి జాతకులు 16వ తేదీ తప్పకుండా
చంద్రదర్శనాన్ని వీక్షించండి. ఆ తర్వాత 17వ తేదీ దగ్గర నుంచి పరిహారం ఉంది కనుక, సిరికేతువుల వక్రనడక సందర్భంగా 4వ పరిహారం ఉంది కనుక ఆ పరిహారం కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.